రైట్ నెక్స్ట్ ఢిల్లీలో రేవంత్ వ్యూహం మారుతుందా? మారేదే ఉంది. ఇప్పుడే ఢిల్లీలో లిస్ట్ అనౌన్స్ చేసేసారు. లిస్టు సంబంధించినటువంటి దాంట్లో ఖమ్మం సీట్ ఒక్క సీట్ని పెండింగ్ పెట్టారు. కరీంనగర్కి ప్రవీణ్ రెడ్డి పేరుని కన్ఫర్మ్ చేశారు. వరంగల్కి కడియం కావ్య పేరుని కన్ఫర్మ్ చేశారు. హైదరాబాద్కి ఖాన్ పేరుని కన్ఫర్మ్ చేశారు. అంటే దాదాపు ఇంకా ఖమ్మం పార్లమెంటు విషయంలో మాత్రం ఇంక ఏకాభిప్రాయం కుదరలేదు. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు పట్టుబడుతున్నాడు, బ్రదరు ప్రసాద్ రెడ్డి పట్టుబడుతున్నాడు. అట్లాగే బట్టి గారి భార్య కోసం పట్టుబడుతూ ఉన్నారు. తుమ్మల నాగేశ్వర గారి కొడుకు యుగంధర్ కోసం పట్టుబడుతున్నారు. వీళ్ళందరూ కాదని బయట నుంచి ఇంకో వ్యక్తిని తీసుకొచ్చారు. ఇవన్నీ కాకుండా ఆ రోజు సోనియా గాంధీ నుంచో పెడదామని చెప్పని అనుకున్నారు. ఆమె నుంచో పెట్టేస్తే పోయిద్ది. కాకపోతే ఇప్పుడు సమస్య ఏంటంటే ఆమె నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని అన్నారు. అందుకని ఇక నా అది సాధ్యం కాదు. మరి ఆ సీటు విషయంలో ఎందుకంటే అది ఈజీగా గెలిచేటువంటి సీటు. ఇక దాని విషయంలో ఎవరు కూడా వెనక ముందు చూడాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ చేత కూడా వేయించేస్తే పోయిద్ది. వయనాడ్ నుంచి ఆల్రెడీ అదే ఏముంది, ఇంకోసారి చేయొచ్చు కదా. దీని మీద కూడా ఏదో మరి కొత్తగా ఇంకో పేరు ఏదో తెర మీదకి వచ్చినట్టుందండి. ఎవరు? నందమూరి సుహాసిని అని పేరు ఒకటి. ఎక్కడ? నిన్న రేవంత్ రెడ్డి గారిని కలిశారు ఆవిడ, సుహాసిని, హరికృష్ణ కూతురు. అదే ఆవిడ కూడా ఆశిస్తున్నట్టుగా ఇది ఖమ్మము, ఎందుకంటే కాంగ్రెస్ సీట్ని. అవునండి, అంటే గతంలో పుత్రుల భాగం ముందుకెళ్ళారు కాబట్టి అని అవకాశం ఉంది. మీరు అన్నట్టు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అండి, ఎందుకంటే పది స్థానాలు కాంగ్రెసే కాబట్టి అండి. తెల్ల వెంకట్రావు కూడా కాంగ్రెస్లోకి వచ్చాడు కాబట్టి. అదే అంటే అది ఒక పొలిటికల్ ఈక్వేషన్లో అలా చేయటం వలన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టీడీపీ ఓట్ బ్యాంకు అటువైపుకి టర్న్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉండేది కాబట్టి వ్యూహాత్మకంగా కూడా వెళ్ళొచ్చు. మామూలుగా అయితే రేణుకా చౌదరి గారు రేస్లో ఈ కుర్చీ నాది, ఈ సీట్ నాది అని పంచాయతీ పెట్టేవాళ్ళు. కానీ ఆమె రాజ్యసభ పంపించారు కాబట్టి అక్కడ పెద్ద ప్రాబ్లం లేదు. ఎవరున్నారు? సుధాకర్. సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్. సార్, గుడ్ ఈవినింగ్ సుధాకర్. ఏంటి ఓవరాల్గా దాదాపు అంటే ఇంకా ఒక్క సీటే పెండింగ్ ఉంది, ఖమ్మం సీటు. ఏంటి ప్రవీణ్ రెడ్డి, కడియం కావ్య, అట్లాగే ఖాన్ ఆల్మోస్ట్ ఇంకా క్లియర్ అయినట్టే, కడియ ఖమ్మం మినహా. ఏంటి వీళ్ళకి సంబంధించి? సార్, కొద్దిసేపటి క్రితమే సిడబ్ల్యూసీ సెంట్రల్ కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ మీటింగ్ ముగిసింది సార్. ఇప్పటికీ కూడా కడియం ఖమ్మం స్థానానికి సంబంధించి ఏకాభిప్రాయం కుదరట్లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. ఎట్ ది సేమ్ టైం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తన భార్య కోసం ప్రయత్నిస్తున్నారు. కొత్తగా రామసాయం సురేందర్ రెడ్డి అని రాజకీయ కురుగుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డిని పోటీలో పెట్టాలనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ప్రతిపాదన తెచ్చారు. దీంతో ఖమ్మం పైన ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. మిగతా మూడు స్థానాల్లో ఏకాభిప్రాయం కుదిరినట్టుగా సమాచారం అందిస్తారు. ఇవాళ రాత్రికి లేదా రేపు పొద్దున అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. కరీంనగర్ నుంచి అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఈయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా వరంగల్ నుంచి కడియం కావ్య, కడియం శ్రీహరి కూతురు, ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఖాన్ అని హైదరాబాద్ స్థానం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు సార్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీ ద్విముఖ వ్యూహంతో ముందుకు పోతుంది. ఎలాగైనా మెజారిటీ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే సార్ చేరికలు, వలసలు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. బీఆర్ఎస్ నుంచి ఎక్కువగా, అదేవిధంగా బీజేపీ నుంచి ఎంతో కొంతమందిని పార్టీలోకి చేర్చుకుంటూనే బలమైన అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే చాలామందిని బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి బలమైన అభ్యర్థులను పోటీలో పెడుతున్నారు. చేవెళ్ల నుంచి మనం చూసాం సార్, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని పోటీలో పెట్టారు. అదేవిధంగా మల్కాజిగిరి నుంచి జడ్పీ చైర్పర్సన్గా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డిని పోటీలో పెట్టారు. మెదక్ నుంచి నీలం మధు, ఈయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన, ఈయనను తీసుకొచ్చి పోటీలో పెడుతున్నారు. ఈయన కొంత మాస్ ఫాలోయింగ్ ఉంటుంది సార్, ఈయనను పోటీలో పెడుతున్నారు. వరంగల్ నుంచి కడియం కావ్యను తీసుకొచ్చి పోటీలో పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మనం చూసినట్టయితే సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే దానవ నాగేందర్ని తీసుకొచ్చి పోటీలో పెట్టారు. కానీ ఇది ఇంకా కొంత పీఠముడి వీడనట్టుగా ఒక సమాచారం వస్తుంది సార్. దానవ నాగేందర్ని ముందుగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, చేసి పార్లమెంట్ ఎన్నికలకు పోవాలని కాంగ్రెస్ పార్టీ ఒక షరతు విధిస్తుంది. కానీ ఆ షరతుకు దానవ నాగేందర్ ఒప్పుకోవట్లేదు అనేది ఒక ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది సార్. ఒకవేళ అదే నిజమైతే దానవ నాగేందర్ అక్కడ మార్చి మేయర్గా ఉన్న ఆయనని ఇక్కడ పోటీలో పెట్టి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ సార్ ఆయనను పోటీలో పెట్టేందుకు
అవును సార్, బొంతు రామ్మోహన్ పోటీలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉంటాయి సార్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల సంఖ్య పరంగా, పోలైన ఓట్ల సంఖ్య పరంగా కాంగ్రెస్ పార్టీ 9 పార్లమెంటు స్థానాలలో ముందంజలో ఉంది సార్. అవి చూసినట్లయితే పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జహీరాబాద్ ఈ 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరంగా, పోలైన ఓట్లలో సంఖ్యాపరంగా ముందంజలో ఉంది సార్. అంటే మొదటి స్థానంలో ఉంది. ఒక ఆదిలాబాద్ స్థానంలో 3 స్థానంలో ఉంది సార్. అక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ మొదటి స్థానంలో ఉంటాయి, బీఆర్ఎస్ 2 స్థానంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ 3 స్థానంలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా రాజకీయ లౌక్యాన్ని రచించి అక్కడ చాలా బలమైన అభ్యర్థిని, బలమైన అభ్యర్థి అంటే ఆమె సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది, ప్రధాన ఉపాధ్యాయురాలుగా ఉంది, తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది, అత్రం సుగుణ అనే ఒక ఉపాధ్యాయురాలని అక్కడ ఎంపిక చేసింది. అక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మంత్రి సీతక్క ఉన్నారు. వీరు కొన్ని రోజుల క్రితం నుంచే అక్కడ పార్లమెంటు స్థానంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వారు ఇప్పటికే గడప గడప తిరుగుతున్నారు, అక్కడ ఎలాగైనా గెలవాలని లక్ష్యంతో పోతున్నారు సార్. అదే రకంగా మనం 2 స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న స్థానాలను చూస్తే సార్, మెదక్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, మెదక్, సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ. ఇక్కడ కొన్ని 2-3 స్థానాలు గెలిచినట్లయితే తాము అనుకున్న విధానంగా 14 కాకపోయినా 11-12 స్థానాల్లో గెలుస్తాం. గెలిచి మెజార్టీ స్థానాలను తెలంగాణ రాష్ట్రంలో గెలిచినట్టయితే అధికారంలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఒక గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఉంటుందనే ఆలోచన చేస్తుంది. అందుకు అనుకున్నాగానే రోజు రోజుకు బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులను, వలసలను ప్రోత్సహిస్తున్నారు. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వస్తే తీసుకోవాలనుకుంటున్నారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసినట్లయితే చాలా మంది కాంగ్రెస్ పార్టీ వరకు, బీజేపీ పార్టీ వరకు ఇబ్బంది లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అసలు ఎవరు నిలబడతారో, ఎవరు నిలబడరో, అసలు ఎవరు ఉంటారో, ఎవరు ఉండరో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది కదా. ఏంటి అసలు ఇప్పుడు వాళ్ళల్లో నిలబడేది ఎవరు, వెళ్ళిపోయేది ఎవరు, ఉండేది ఎవరు, ఊడేది ఎవరు, ఏంటి? 17 స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు సార్. ప్రకటిస్తే అందులో ఒక అభ్యర్థి కడియం కావ్య, నేను పోటీ చేయలేను, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అవినీతి ఆరోపణలు, రాజకీయంగా బీఆర్ఎస్ బలహీనపడిన పార్టీ నుండి నేను ఎంపీగా పోటీ చేయలేను, నాకు రాజకీయ భవిష్యత్తు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, నేను పోటీ చేయనంటూ ఆమె కేసీఆర్కి ఒక లేఖ రాసింది. లేఖ రాసి పోటీ నుంచి తప్పుకొని పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది సార్. ప్రకటించిన అభ్యర్థులు కూడా చాలామంది ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్ళలేదు, వారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించలేదు. ఎన్నికల ప్రచారమే కాదు కదా, ముఖ్యమైన నాయకులతో కనీసం కోఆర్డినేషన్ మీటింగ్లు కూడా వారు ఇంకా పెట్టుకోలేదు. ఖమ్మం పార్లమెంటు స్థానానికి ఎంపిక చేసిన నామ నాగేశ్వరరావు ఇప్పటికి ఇంకా పక్క చూపులు చూస్తున్నాడని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది సార్. అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్ మెదక్ ఎంపీ స్థానం మరి ఏంటి? వారు వెంకటరామరెడ్డి గారు, ఆయన అవును సార్ ఇప్పుడు ఆయన ఇప్పుడు మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెర మీదకి వచ్చింది సార్. ఏంటి మరి వారి పరిస్థితి ఏంటి? కాబట్టి మరి ఆయన అడుగులు ఎటువైపు ఉంటాయని చూడాల్సింది. గతంలో కూడా ఆయన బలవంతంగా పోటీలో పెట్టారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు సార్, రాజ్ పుష్ప అనే ఆ కంపెనీకి సంబంధించి ఆయన ఉన్నారు. ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు, మెదక్ కలెక్టర్గా ఉన్నప్పుడు హైదరాబాద్ శివారులో చాలా వ్యవహారాలు చేశారు, కన్స్ట్రక్షన్కి సంబంధించి, లేకుంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా వ్యవహారాలు చేశారని ఒక ఆరోపణలు కూడా వచ్చాయి. ఆయన ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డితో వివాహ బంధం ఉంది, పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో. కాబట్టి నేను పోటీ చేయలేనని కేసీఆర్కు చెప్పినట్టుగా ఒక వార్తలు అయితే రాజకీయంగా వచ్చాయి. కానీ బలవంతంగా ఆయన పోటీలో పెట్టారనే ఒక వార్తలు అయితే వెలువడుతున్నాయి. చూడాలి మరి ఆయన పోటీలో ఉంటారా ఉండరా. ఫోన్ ట్యాపింగ్లో ఇప్పటికీ ఆయన పేరు బయటకు వచ్చింది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ నుంచి బయటపడాలంటే మరి ఆయన పోటీలో ఉంటారా లేదా అది చూడాల్సి ఉంటుంది సార్. చాలామంది అభ్యర్థులు, ఒక కేవలం సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్ మాత్రం చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు. కేటీఆర్ కూడా రోజుకొకసారి సికింద్రాబాద్ పార్లమెంటుకి వెళ్ళి ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. పద్మారావు గౌడ్కు కొంత మాస్ ఫాలోయింగ్ ఉంటుంది, క్లీన్ షీట్ ఉన్న వ్యక్తిగా, అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరుంటుంది కాబట్టి ఆయన అయితే కొంత యాక్టివ్గా తిరుగుతున్నారు సార్. అది ఒక్క పార్లమెంటు స్థానం నుంచి కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రస్తుతం బీఆర్ఎస్కి వస్తున్నాయి, కానీ మిగతా ఎక్కడ అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నట్టుగా భావించవద్దనేది రాజకీయ వర్గాల నుంచి. అంటే మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం చుట్టూతా, అంటే కేసీఆర్ గారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వివాదం కావచ్చు, అట్లాగే లిక్కర్ స్కామ్ అంశం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం కావచ్చు, వీటన్నిటితో పూర్తిగా రాజకీయంగా
అసలు కదలలేనటువంటి పరిస్థితి అయిపోయిందా, చక్రబంధంలో చిక్కుకుపోయిందా, పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, అసలు ఏంటి పార్టీ భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఒక చర్చ అంతర్గతంగా తీవ్రస్థాయిలో జరుగుతున్నట్లుంది కదా, ఏంటి అది, ఏ రకమైన అభిప్రాయాలు వస్తున్నాయి? బీఆర్ఎస్ క్యాడర్ నాయకులు, ఇటీవల పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు చాలామంది ఒక రకమైన నిరాశ, నిస్పృహలో, నిస్తేజంలో ఉన్నారు సార్. చాలామంది దానికి కారణం ఏంటంటే సార్, ఏదైనా ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఫస్ట్ రాజును కొడితే సైన్యం అంతా వీక్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది అదే, నేరుగా కేసీఆర్ కుటుంబం పైన బాణం ఎక్కుపెట్టారు. ఆ బాణం ఎక్కుపెట్టి దాంట్లో సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వరుసగా గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలన్నింటినీ బయటకు తీస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రారంభించి ధరణి, గొర్రెలెస్కామ్, టానిక్ అనే ఒక లిక్కర్ మాల్ట్, అదేవిధంగా ఇక మరొకటి అన్ని వరుసగా బయటకు తీసుకొస్తున్నారు. బయటకు తీసుకొచ్చి వాటన్నిటిపైన విచారణలు చేస్తున్నారు. ఇటు విచారణ జరుగుతున్నాయి, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయింపులు జరుగుతున్నాయి. రోజుకు ఒక నాయకుడు వెళ్ళిపోతున్నాడు. ముఖ్యమైన నాయకులు కే కేశవరావు అనే నాయకుడికి 3 సార్లు రాజ్యసభ ఇచ్చారు. కేసీఆర్ తర్వాత ఆయన స్థానమే అందులో ఉండేది. ఆయన కూడా చాలా పద్ధతిగా చెప్పాల్సింది చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోయారు. కళ్యాణ్ శ్రీ గారికి చాలా ఢిల్లీలో ఉన్న ఎంపీని తీసుకొచ్చి ఏకంగా ఉప ముఖ్యమంత్రిని చేశారు. తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే ఆయన కాదని ఎమ్మెల్యే పదవి ఇచ్చారు. కూతురికి మొన్న ఎంపీ ఇస్తే ఆయన వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఇంకా చాలా మంది వెళ్ళిపోతారని చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అనేది ఉక్కిరి బిక్కిరి అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల అసలు ఎలా ఫేస్ చేయాలని చూస్తుంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భవిష్యత్తు ఏందనేది తేలిపోయే ఛాన్స్ కనిపిస్తుంది సార్. ఓకే, రైట్ సుధాకర్. ఏంటి పాపం కేసీఆర్ గారు రైతుల పాలిట, పాపం రైతులకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపం క్యాడర్కి కూడా వారికి పాపం వారికి జరుగుతున్న అన్యాయం, పార్టీకి జరుగుతున్న అన్యాయం మీద పాపం ఆయన ఎందుకు రెస్పాండ్ కాలేకపోతున్నారా? పొలంబాట అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. ప్రజా సమస్యల మీద పోరాటాన్ని ప్రారంభించామని బీఆర్ఎస్ చెప్పింది. నిన్న పొలంబాట కార్యక్రమం చేసింది. 24 గంటలు గడవకముందే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ కూడా కేసీఆర్ పైన ముప్పేట దాడి చేస్తున్నారు. అసలు కరువుకు కారణమెవరు? కరువుకు కారణమే మీరు. హత్య చేసిన వారే వచ్చి సంఘీభావం ప్రకటించినట్టుగా ఉంది, లేకుంటే హత్య చేసిన వారే వచ్చి పూలదండ వేసి సంఘీభావం ప్రకటించినట్టుగా ఉందంటూ ముప్పేట దాడి చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కొండా సురేఖ, శ్రీధర్ బాబు వీరందరూ కూడా వరుసగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చింది డిసెంబర్లో. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అసలు వర్షాకాలమే రాలేదు. వర్షాకాలం రానప్పుడు మేము కరువు కారణం ఎట్లా అవుతాం? అదేవిధంగా గత ప్రభుత్వంలో కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టును కట్టారు. ఆ ప్రాజెక్టు మీద ఫోకస్ చేసి మిగతా ప్రాజెక్టులన్నింటినీ నిర్లక్ష్యం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం కుంగిపోయాయి. ఆ అన్నారం మేడిగడ్డ కుంగిపోకుండా అందులో వాటర్ నిల్వ ఉండేది. ఆ వాటర్ తోటి తెలంగాణ రాష్ట్రంలోని చెరువులన్నింటినీ మేము నింపెట్టుకున్నాం. కాబట్టి అసలు కరువుకు మీరే కారణం కదా అంటూ దాడి చేస్తున్నారు. కేసీఆర్ ఏకంగా 100 రోజుల కాంగ్రెస్ పాలన 200 మంది రైతులు చనిపోయారని నిన్న ఆయన అన్నారు. అసలు 100 రోజుల పాలన 200 మంది రైతులు ఎలా చనిపోతారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధమైంది. కేసీఆర్ బయటకు వస్తే ఆయన పైన ముప్పేట దాడి చేస్తున్నారు. అంటే ప్రజల స్పందన బాగానే ఉందా కేసీఆర్ గారికి పబ్లిక్ లో? మాస్ ఫాలోయింగ్ ఉంది సార్. కేసీఆర్ వస్తే జనాలు చూడడానికి చాలా సంఖ్యలో వస్తున్నారు. నిన్న పొలంబాట కార్యక్రమంలో మనం చూసాం సార్, హైదరాబాద్ ఆయన ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి వస్తుంటే చాలా చోట్ల ప్రజలు గుమిగూడి ఆయన చూడడానికి, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర వారు మందిని పోగు చేశారు. వారే స్వచ్ఛందంగా వచ్చారు. అది సెకండ్ ఇష్యూ సార్. సార్, కామన్ పబ్లిక్ అయితే వచ్చారు పొలంబాట కార్యక్రమం, అంటే ఆయన చూడాలని, లేకుంటే గతంలో తెలంగాణ ఉద్యమం. రైట్ సుధాకర్. నెక్స్ట్.